నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ఆర్ న్యూస్. ఒంగోలులో జరిగిన జ్ఞానభేరి సభలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ముందుగా ఒంగోలులో జరిగిన జ్ఞానభేరి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో ముఖాముఖితో పాటు సాంకేతిక అంశాలపై సూచనలు ఇచ్చారు. సుమారు 2-3 గంటల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత ఒంగోలులోని మినీ స్టేడియాన్ని ప్రారంభించారు. అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొని తిరుగు పయనమయ్యారు. మన ఫోన్ ఇది విద్యార్థులకు తప్ప ఎవరికి లేదని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాను. ఆలోచన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంతవరకు మీరు క్లాస్ రూములకే పరిమితమయ్యే పరిస్థితి, రాబోయే రోజుల్లో ఏదైతే మీ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ క్షేత్రస్థాయికి అనుసంధానం చేయాలని. ఈరోజు ఎప్పుడైతే అనుసంధానం చేస్తామో మనం నేర్చుకునేంత థియరీ నేర్చుకుంటాం, దాన్ని ప్రాక్టికల్ గా చేసి దానివల్ల లాభాలు సాధించగలిగితే అది రియాలిటీ అవుతుంది. ఇప్పుడే ఇద్దరు పిల్లలు చూశారు, బ్యూటిఫుల్ గా ప్రజెంటేషన్ చేశారు. ఈరోజు వాళ్ళిద్దరు చూస్తే స్టాన్ఫోర్డ్కి వెళ్ళడం, అక్కడంతా కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం, తర్వాత స్కాలర్షిప్ ఉంది, ఫెలోషిప్ సంపాదించడం. ఒక ఇద్దరైతే ఇంకొక తమ్ముడైతే ఇంజనీరింగ్ చదివినప్పుడే మామూలుగా హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్ పెట్టుకుంటాం, కానీ దానివల్ల బోర్ వస్తుంది, లేకుంటే ఫెటిక్ వస్తుంది, చెమట పడుతుంది. ఏ విధంగా అందులో నుంచి కూడా ఎయిర్ కండిషన్ సాధించుతున్నాం చేసి నిరూపించిన విద్యార్థులు నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలి. దీన్ని నెరవేరుస్తారా అడుగుతున్నా, సాధిస్తారా కోరుకుంటున్నా, నమ్మకమైన అడుగుతున్నా. నమ్మకమైతే గట్టిగా చెప్పండి, బట్టి మేము చేస్తాం సాధిస్తాం అని చెప్పాలి. మాకు నమ్మకం ఉంది, ఇది ప్రారంభం మాత్రం, రోజు రోజుకి ఇది బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం ఉంది. ఇందుకు కారకమైన మిమ్మల్ని అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉండే ముఖ్యమంత్రి అంటున్నాడు ఇక్కడికి వచ్చేదో నాకేదో గిఫ్ట్ ఇస్తానని. డెమోక్రసీలో ఎవరు వచ్చి ఎక్కడైనా పని చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించుకోవడానికి ఎక్కడన్నా రావచ్చు, కానీ నేను ఎన్నోసార్లు చెప్పాను, తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు, తెలుగు జాతి కోసం పెట్టారు. కొంతమంది అటు ఇటు ఆలోచన పడచ్చు, కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా పనిచేశాం. అది మళ్ళీ మీ కష్టాలు తీర్చమని మీరందరూ నాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను,
కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది ఏదో బెదిరిస్తారు, కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రజల కోసం మరొకసారి తెలియజేస్తూ, నేను ఏ పని చేసినా మీకోసం చేస్తా, నాకు కావాల్సింది మీ సపోర్ట్ కావాలి, మీరు భాగంగా భాగస్వాములు కావాలి, మీరు పూర్తిగా సహకరిస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కష్టం కాదు, అది చేస్తారని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరిని కోరుకుంటూ, మరొక్కసారి మిమ్మల్ని అందరిని అభినందిస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. పెద్దారవీడు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దారవీడు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎర్గొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి లాజర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరికి తెలిపేందుకే ఈ కార్యక్రమమని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎస్ శ్రీనివాసులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించాలంటూ పుల్లల చెరువు డీటీ కళావతి అన్నారు. పుల్లల చెరువులో బిఎల్ఓల సమావేశంలో ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని డిప్యూటీ తహసీల్దార్ కళావతి బిఎల్ఓలకు ఆదేశించారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీలు బిఎల్ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఓటర్ల నమోదు కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని అన్నారు. మండలంలో ఇప్పటి వరకు 53 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓట్ల నమోదు సవరణలకు సంబంధించి 3,930 దరఖాస్తులు రాగా 3,402 దరఖాస్తులను అంగీకరించామని చెప్పారు. 528 దరఖాస్తులు రిజెక్ట్ చేశామని చెప్పారు. డెత్ కేసులు, షిఫ్టెడ్ వంటి వాటిపై సమాచారం ఇవ్వాలని బిఎల్ఓలను ఆదేశించారు. రాజకీయ పార్టీల నాయకులు ఓటర్ల జాబితా పక్కాగా రూపొందించేందుకు సహకరించాలని కోరారు. సమావేశంలో టీడీపీ, వైసీపీ, సిపిఐ పార్టీల నుంచి వాసు, వెంకటేశ్వర్లు, గురునాథం పాల్గొనగా బిఎల్ఓలు, విఆర్ఓలు పాల్గొన్నారు. అంటే మనం లోకల్ ఏం చేస్తాం అంటే మనలో ఉంటాం హెడ్ క్వార్టర్లో. పిల్లలకి వెళ్ళి కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, సిగ్నల్ ఉండదు కూడా ఉన్నారు. ఫోన్ చేసైనా చెప్పచ్చు బిఎల్ఓలు, ఏంటి మీకు ఓటర్లు ఎంతమంది, పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, చనిపోయిన వాళ్ళు ఎంతమందిని తీసేశారు, షిఫ్టెడ్ ఎన్ని, గ్రామాల పెళ్ళి అయిపోయినట్టు కానీ 15 వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, డబల్ ఎన్ని, ఇట్లా 80 పైన పడిన వాళ్ళు ఎన్ని, 18 వాళ్ళు ఎంతమంది, అట్లా మిమ్మల్ని ఎవరైనా అబ్జర్వర్లు అడగచ్చు, మనకు అన్నీ చెప్పేటట్టుగా ఉండాలి, అట్లా మెయింటైన్ చేసుకుంటాం. ఎందుకంటే నిరంతర ప్రక్రియ ఏంటి, 88 పుల్లల చెరువుల్లో రాలేదు, 89 ఒకటి, 93, 91 గంగవరంలో 4 ఖచ్చితంగా అవసరం లేదు, ఇవ్వండి అవకాశం ఉంటే మేము ఎవడ కొట్టిస్తాం. మీ ఓటు ఒక పోలింగ్ స్టేషన్లో ఉంది, మీ బట్టది ఒక పోలింగ్ స్టేషన్లో ఉంది అనుకోండి, అప్పుడు ఇబ్బంది కదా, మాకు తెలియదు కదా ఎవరు పడతా, ఎవరు భార్య, ఎవరు కొడుకు, ఎవరు కూతురు అని. వాళ్ళ కుటుంబంలో 4 ఓట్లు ఉంటే 4 పిఎస్లలో ఉంటే కష్టం అవుతుంది, అందరూ ఒకటే చోటికి చేర్చుకోవాలంటే ఆ పిఎస్లో మార్చాలని పెట్టుకోవచ్చు. ఒకే ఊరు కదా అవసరం, పిఎస్ నుంచి పెద్దదోర్నాలలో మండల పాస్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. దోర్నాల పాస్టర్స్ ఇవాంజలీస్ హెల్పర్స్ సొసైటీ వారు నిర్వహించు గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ను దోర్నాల పాస్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 6 నిర్వహిస్తున్నామని యూనియన్ ప్రెసిడెంట్ యోహాన్, సెక్రటరీ ప్రేమన్న, ఏసన్నలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ ప్రసంగికులు రెవరెండ్ డి రవిసుందర్ పాల్గొంటారని, కావున అందరూ పాల్గొనాలని కోరారు. లూకాసు వార్త 2 అధ్యాయము 11 వచనం,
దోర్నల్ల మండలం పాస్టర్స్ ఎవాంజలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ వారు నిర్వహించు గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ తేదీ 2018 డిసెంబర్ 13 సాయంత్రం 6:30 దైవ వర్తమానం అందించడానికి రెవరెండ్ డి రవి సుందర్ గారు అంతర్జాతీయ వర్తమానికులు దేశ విదేశాలలో దేవుని యొక్క సేవను దేవుని యొక్క వాక్యమును బహుగా ప్రకటిస్తూ మన మధ్యలోనికి మన దోర్నల ప్రాంతానికి రావడము మనకెంతో ఆశీర్వాదకరము కాబట్టి మరి క్రీస్తు మన కొరకు పుచ్చున్నాడు కాబట్టి మరి ఆయన జన్మదినమును మనము ఎంతో భక్తి శ్రద్ధలతో చేయవలసినటువంటి అవసరం మనకున్నది కాబట్టి మరి జరిగేటువంటి మరి ఈ సెలబ్రేషన్లో మరి దేశముల నుంచి మరి చుట్టుపక్కల ప్రాంతముల నుంచి వచ్చినటువంటి వారు వచ్చి మరి దైవవర్తమానమును విని మరి వారి హృదయానికి ఏదైతే అవసరమైనదో అటువంటి వాక్యము ద్వారా అనేకులు మరి పట్టుబడాలని ఈ దోర్నల్ల పాస్టర్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి ఎంతో పారవర్యమైనటువంటి ఖర్చుతో కూడినటువంటి పని అయినప్పటికీ మరి సేవకులందరూ కలిసి ఐకమత్యంతో కలిసి మరి వారి వంతుగా వారి సహకారాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేసి అనేకులకు వచ్చినటువంటి వారికి సువార్తను వినిపించాలనేటువంటి ఒక ఆలోచన చొప్పున మరి ఈ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగనే తిరిగి దైవ వర్తమానము ఆత్మీయ ఆహారం ఉంటుంది, మరి అలాగనే మరి లోక ఆహారమును కూడా దేవుడు సిద్ధపరిచినటువంటి ఆహారమును కూడా మరి ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వచ్చి దైవ వర్తమానముని విని మరి ఇంకా అంతేకాకుండా షారుల వారు సంగీతం గాస్పల్ టీం మిత్ర ప్రాంతం నుంచి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మధురమైనటువంటి సంగీతం కూడా మన మధ్యలోని ఉంటుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి మా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. మంచిది. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. దొర్నాల్ మండలం పాస్టర్స్ ఇవాంజలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ వారు నిర్వహించు గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఈ నెల అనగా రేపు సాయంత్రం 6:00 మన దొర్నాల మండల హెడ్ క్వార్టర్లోని పోస్ట్ ఆఫీస్ వెనుక అద్భుతంగా ఈ సెమి క్రిస్మస్ సెలబ్రేషన్ నిర్వహిస్తున్నాం. కనుక తప్పక మండలంలోని అన్ని సంఘాల విశ్వాసులు సేవకులను అలాగనే ప్రజలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దైవ వర్తమానం అందించడానికి హైదరాబాద్ పట్టణం నుంచి రవిసుందర్ గారు మన మధ్యలోనికి ఇచ్చేస్తున్నారు. అలాగనే వచ్చిన వారందరికీ ప్రేమ విందును కూడా సిద్ధపరుస్తున్నాం. అలాగనే ప్రతి వాక్యాన్ని ఆత్మీయమైన మేలును పొందాలి, అనేకులు ప్రభు వైపు రక్షణ వైపు మళ్ళాలని మేమందరం పాస్టర్ సీనియర్లుగా కలిసి ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ నిర్వహిస్తున్నాం. అందరూ రావాలని మా ఆహ్వానిస్తూ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎస్ఆర్ఆర్ న్యూస్, ప్రతి అడుగు ప్రజల కోసం.